నమస్తే వెల్కమ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రవీంద్ర నారా చంద్రబాబు నాయుడుపై ఎన్ని కేసులు ఉన్నాయి వాటి స్టేటస్ ఏంటి ఏ కోర్టులో ఏ రకమైనటువంటి పెండింగ్ స్థాయిలో ఉన్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది మొత్తం ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారు ఏ కేసులో బెయిల్ వచ్చింది ఏ కేసులో ఇంకా విచారణ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఒకసారి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి మూడు రకాలుగా ఉన్నాయి ఒకటి మధ్యంతర బెయిల్ అది ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు అనారోగ్య కారణంగా అది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఆ బెయిల్ వర్తిస్తుంది తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు కనుక అది కంటిన్యూషన్ చేయండి అని ఒకవేళ పిటిషన్ వేసే అవకాశాలు దాదాపు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఆరోగ్య రీత్యా ఇంకా ఆయనకు కోలుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కొన్ని టెస్టులు చేయించుకోవాలి కాబట్టి అది దాదాపు పొడిగించే అవకాశం కనిపిస్తుంది అలాగే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఇది పెండింగ్లో ఉంది ఇది కూడా ఇరవై ఐదు తర్వాత ఎప్పుడు ఏ క్షణమైనా ఏ రోజైనా తీర్పు వచ్చే అవకాశం ఉంది అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దీనిపై హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతుంది ఇది నవంబర్ పదిహేనుకి వాయిదా పడింది అలాగే అలాగే మరో కేసుకు సంబంధించి కనుక చూస్తే ఇసుక కుంభకోణం ముందస్తు బెయిల్ పిటిషన్ దీంట్లో కూడా హైకోర్టులో ఉంది నవంబర్ ఇరవై రెండుకి తదుపరి విచారణ అలాగే ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దీని మీద కూడా పెండింగ్ ఉంది ఇది నవంబర్ ముప్పైకి తదుపరి విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే అంగన్లు కేసుకు సంబంధించి అల్లర్లు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉంది ఆయన ప్రోద్బలంతోనే దానికి సంబంధించి అల్లర్లు జరిగాయని చెప్పి దాడి పరస్పర దాడిలో టీడీపీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడినటువంటి అంశం దీంట్లో ఆల్రెడీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ఏ వన్గా చంద్రబాబు నాయుడు ఉన్నారు అలాగే దీంట్లో నూట మంది నిందితులు ఉన్నారు వారందరికీ బెయిల్ ఇచ్చినటువంటి సందర్భం అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు ఇది కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఆల్రెడీ ఫైల్ చేశారు దానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది దీనికి కూడా నవంబర్ ఇరవై రెండో తారీఖున వాయిదా పడింది కేసు అలాగే ఆఖరి కేసు మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి అవకతవకలు జరిగినట్లు కూడా ఆయనపై కేసు ఒకటి ఉంది దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు విన్నారు దీనికి సంబంధించి కూడా నవంబర్ ఇరవై ఒకటికి వాయిదా పడింది ఈ యొక్క కేసు అంటే మొత్తం ఇన్ని రకాలుగా నారా చంద్రబాబు నాయుడుపై పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి దీని అంతటి ముఖ్యంగా చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై అందరి ఆశలు ఎలా అయినా కేసు కొట్టేస్తారు ఆయనపై ఉన్నటువంటి ఆ కేసులన్నీ దీంతో పోతాయి మళ్ళీ ఆయన రాజకీయంగా మరింతగా ముందుకు అడుగులు వేస్తారు తద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల వద్దకు వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తారు అని చెప్పి కూడా టీడీపీ క్యాడర్ భావిస్తుంది మొత్తానికి ప్రభుత్వం తరఫున ఒక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది రాజకీయ కుట్రే అని చెప్పి రాజకీయ వర్గాలు అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ భావిస్తుంది ఇలాంటి సందర్భంలో ఆయనపై ఇంకా ఎలాంటి కేసులు నమోదవుతే ఏంటి పరిస్థితి రాజకీయంగా ఇంకా అణిచివేతకు ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఒక సస్పెన్స్గానే మారింది ఎలాంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అంతా ఒక ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయో మనం అర్థం కాని పరిస్థితి